ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రుణాల పేరుతో దారుణాలకు పాల్పడుతోందంటూ గత వారం 10 రోజులుగా విరుచుకుపడుతున్నారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్. 41,000 కోట్లకు అతిగతి లెక్కాపత్రం లేకుండా పోయిందని గతంలో ఆరోపించి కొన్ని డాక్యుమెంట్స్తో సహా ఆయన గవర్నర్ను కలిశారు. తరువాత 17,923 కోట్లు ప్రభుత్వం ఎక్సెస్గా రుణాలు తీసుకొచ్చిందని చెప్పారు. నిన్న ఆయన కొన్ని డాక్యుమెంట్స్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్డిసికి రుణం ఇప్పించడానికి 25,000 కోట్ల రుణం ఇప్పించడానికి బ్యాంకర్స్తో చేసుకున్న ఒప్పందాలు ఆయన బయటపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సావరిన్ పవర్ కూడా అంటే సార్వభౌమాధికార యొక్క రక్షణను కూడా వదులుకునేలాగా సంతకాలు పెట్టిందని, ఈ 25,000 కోట్లు రుణం తెచ్చుకోవడానికి పూచీకత్తుగా మరొక 20 సంవత్సరాల పాటు రాబోయే 20 సంవత్సరాల పాటు మద్యం అమ్మకాల మీద వేసేటటువంటి అడిషనల్ రిటైల్ ట్యాక్స్ డబ్బు మొత్తం ఎస్క్రో అకౌంట్లో ఆ అప్పిచ్చిన సంస్థలకు వెళ్ళేలాగా ఒప్పందాలు చేసుకున్నారని, వీటిని రహస్యంగా ఉంచాలని కూడా షరతు విధించారని, అంటే కేంద్ర ప్రభుత్వానిక ప్రజలక ఆర్బీఐక ఎవరికి చేరకుండా రహస్యంగా ఉంచాలని చేసుకున్నారు. 25,000 కోట్ల రూపాయల రుణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్యారంటీగా ఉంటే దాన్ని అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదు, ఎస్క్రో పద్ధతుల్లో బడ్జెట్లో ఎందుకు చూపించలేదంటూ ఆయన నిలదీశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ పయ్యావుల కేశవ్ కావాలని ఆరోపణలు చేస్తున్నారు రాజకీయ కోణంలో, ఇందులో రహస్యం ఏముంది, మేము అసెంబ్లీలో తీర్మానం చేశాము, జీవోలు విడుదల చేశాము, అమ్మ ఒడి చేయూత ఆసరా కోసం అప్పులు చేశాము, ఆ అప్పులు తీర్చడం కోసం మద్యం మీద పన్ను అదనంగా వేసి దాని ద్వారా చెల్లిస్తున్నాం, అమ్మ ఒడి కోసం చేసిన అప్పులు మద్యం అప్పుల ద్వారా మద్యం ద్వారా వచ్చే ఆదాయం ద్వారా తీరుస్తున్నాం, ఇందులో రహస్యం ఏముంది, ఆ పూర్తి అగ్రిమెంట్ చదువుకోవాల్సి ఉంటుంది పయ్యావుల కేశవ్. పాయింట్ నెంబర్ 2.1లో ఉంది స్పష్టంగా, అగ్రిమెంట్ చదివేరో లేదో పయ్యావుల కేశవ్ అంటూ ఆయన ప్రత్యారోపణలు చేశారు. అదేవిధంగా అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కాంప్రహెన్సివ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిఎఫ్ఎంఎస్ ద్వారా కొన్ని లోపాలు ఉన్నాయి, దానివల్ల ఆ లెక్కల్లో సరిగా తేలలేదేమో అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల కేశవ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. కేశవ్ గారు నమస్కారం. నమస్కారం మూర్తి గారు. కేశవ్ గారు, బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు, మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, మీరు సరిగ్గా చదువుకోలేదా అని, దాని గురించి ఏమంటారు సార్? నేను ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే ఆయన ఢిల్లీ దోవ ఎందుకు పట్టారు? నేరుగా సమాధానం చెప్పాలి. ఆయన ఢిల్లీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? ఇవాళ నేను చెప్పింది నిజమని తేలింది కదా, 17,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా వాడుకుంది అనేటువంటి ఏదైతే కేంద్రం లేఖ రాసిందో అది ఎక్కడి నుంచి వచ్చింది? 2 సంవత్సరాలు అయింది కదా ఈ కొత్త ప్రభుత్వం వచ్చి, వీళ్ళైనా చెప్పారా మేము అదనంగా వాడుకున్నామని? మరి ఈ 2 సంవత్సరాల్లో కేంద్రమైనా వీళ్ళకి చెప్పిందా మీరు అదనంగా వాడుకున్నారని? పయ్యావుల కేశవ్ ఈ ప్రయత్నాన్ని ఈరోజు మొదలుపెట్టింది కాదు, నేను మీ అందరికీ పదే పదే చెప్తూ ఉన్నాను. ఏదో రాత్రికి రాత్రి పయ్యావుల కేశవ్ వచ్చి రాజకీయ కోణంలోనో ఇంకో కోణంలోనో చేసిన ఆరోపణ కాదు. 17/6/2020 అంటే సరిగ్గా సంవత్సరం దాటి 4 రోజుల క్రితం రెండే అంశాల మీద నేను లేఖ రాశాను. మీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి రుణాలను, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల వివరాలను దయచేసి నాకు అందించండి అనేటువంటి లెటర్ని మీకు చాలా సార్లు విడుదల చేశాను. ఇవాళ కూడా చూపిస్తున్నాను లెటర్ని. ఈ డేట్ నేను ఇప్పుడు ఫోర్ చేసింది కాదు, మార్చింది కాదు. దీని తర్వాత నాకు రిప్లై రానప్పుడు నేను అసెంబ్లీ కార్యదర్శి ద్వారా వీళ్ళకి 7 సార్లు లెటర్లు రాయించాం, రిమైండర్స్, అయ్యా ఈ సమాచారాన్ని మాకు అందించండి అని. అంటే దాన్ని అందించలేదు. చివరికి ఎప్పుడు వీళ్ళు రిప్లై ఇచ్చారు? 1 ఇయర్ తర్వాత, మొన్నటికి మొన్న ఇదంతా రచ్చ మొదలైన తర్వాత 1/7/2021 వీళ్ళకు ఒక లెటర్ 2 లైన్లలో రాశారు, మేము మీరు కోరినటువంటి వివరాల్ని శాసనసభ బడ్జెట్ పద్ధతుల్లో ఫలానా ప్రతిలో పెట్టాము చదువుకోండి. 20-25 సంవత్సరాలు
శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వాడిని నాకు తెలియదా మూర్తి గారు ఏ పుస్తకంలో ఏముంటాయి అనేటువంటిది ఆ మాత్రం వాళ్ళు చెప్పాలా? అందులో రాలేదు కాబట్టే వీళ్ళు ఏమైనా దాచారా, వీళ్ళు ఇప్పటికైనా నిజాలు చెప్తారా అనేటువంటిది నేను చెప్తే వీళ్ళు చెప్పలా. సో ఎప్పుడైతే వీళ్ళు నాకు చెప్పలేదు, పదే పదే అడిగినా చెప్పలేదు, అంటే నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం మొదలైందో నాకు కూడా ఒక కసి మొదలైంది. వాస్తవానికి చెప్పాలంటే ఒక అధికారి కావచ్చు, కొందరు అధికారులు కానీ వీళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యపూరిత వైఖరి వలన నేను కేంద్రాన్ని అడిగాను. ఏ రూపంలో అడిగాలో, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన సమాచారాన్ని సేకరించారు, వాళ్ళు మీకు ఇచ్చినటువంటి పద్ధులేంటి, నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ తేడా ఉంది అని అడిగితే కేంద్రం మేల్కొందా మార్చి 31వ తారీఖున వీళ్ళకి లేఖ రాసింది, అయ్యా మీరు మీ లెక్కలన్నింటినీ మాకు ఫలానా ఫార్మాట్ లో ఒక ఫార్మాట్ డిసైడ్ చేసి ఆ ఫార్మాట్ లో మాకు లెక్కలు ఇవ్వండి అని చెప్పింది. సో అప్పుడు వీళ్ళు ఏప్రిల్ మే నెలలో వీళ్ళు లెక్కలు పంపిస్తే ఆ లెక్కలన్నీ కేంద్రం చూసుకున్న తర్వాత ఎస్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 17,000 కోట్లు ఎక్సెస్ డ్రా చేసింది అనేటువంటిది మళ్ళీ లేఖ విడుదల చేశారు. మరి పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేసి అసత్యాలు చెప్తూ ఉంటే ఇవి నిజాలు ఎట్లా అయినాయి? నువ్వు ఢిల్లీకి వెళ్ళింది నిజం కాదా? కేంద్రం నీకు లేఖ రాసింది రిటర్న్ కాదా? మీరు ఎక్సెస్ డ్రా చేసింది నిజం కాదా? వాళ్ళు 17,000 కోట్లు అన్నారు కానీ నేనైతే 17,000 కోట్లు అనుకోవడం లేదు. ఎందుకనంటే మొత్తం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు, నాకున్నటువంటి పద్ధతుల్లోంచి నేను సేకరిస్తే 7 నుంచి 10 వేల కోట్లు అయితే ఖచ్చితంగా వీళ్ళు ఎక్సెస్ డ్రా చేశారు అనేటువంటిది నాకు కనిపించినటువంటి సమాచారం. అదే నేను కేంద్రం దృష్టిలో అడిగాను. నేను మరి కేంద్రం ఏకంగా 17,000 కోట్లు అంది, ఇప్పుడు 10,000 కోట్ల, 7,000 కోట్ల, 17,000 కోట్ల కనీసం ఇప్పటికైనా రాష్ట్రం స్పష్టత ఇవ్వచ్చు కదా. ఇందులో రాజకీయ కోణం ఏముందండి? వ్యవస్థ బాగుండాలి. ఈరోజు పయ్యావుల కేశవ్ ఉండొచ్చు, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఉన్నారు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, కానీ ఈ వ్యవస్థ మేమంతా ఎక్కడ ఉండాలి? ఈ రాష్ట్రంలోనే కదా ఉండాల్సింది. వ్యవస్థని ఒక్కసారిగా కుప్పగూల్చేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా కనీసం మన బాధ్యతను నేను చేసే ప్రయత్నం చేశాను తప్ప ఇందులో ఎక్కడా తప్పు లేదు. ఇవాళ కేంద్రానికి వెళ్ళి ఎందుకు వినతులు ఇచ్చుకున్నారు? 17,000 కోట్లు మీరు ఒక్కసారి సర్దుబాటు చేస్తే మేము ఇబ్బంది పడతాం, దయచేసి 5 విడతలుగా ఇమ్మని ఎందుకు అడిగారు? 2 సంవత్సరాలు మీరేం చేశారు? కేంద్రం ఏం చేసింది? నేను కేంద్రాన్ని కూడా తప్పు పడుతున్నాను. వ్యవస్థలో లోపాలను ఎప్పటికప్పుడు ఎవరు సరిదిద్దాలి? కేంద్రం సరిదిద్దాలి. ఒక వ్యక్తిగా, కేవలం ఒక వ్యక్తిగా ఈ సమస్యని దృష్టికి తీసుకొచ్చేంత వరకు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రంలో పెద్దలు కానీ అధికార యంత్రాంగం కానీ అందరూ ప్రశాంతంగా అంతా సవ్యంగా ఉందన్నట్టు జరుగుతున్నారు. అది కూడా నేను లేఖ రాసిన తర్వాత కూడా సంవత్సర కాలం స్పందించకుండా, అంటే ఎంత నిర్లక్ష్యమైన వైఖరి! అంటే ఈ వ్యవస్థలో మేము ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందనే కదా. ఇందులో పయ్యావుల కేశవ రాజకీయ కోణం ఏముంది? పయ్యావుల కేశవకు వచ్చే లబ్ధి ఏంటి? తెలుగుదేశం పార్టీకి వచ్చే లబ్ధి ఏంటి? ఇవాళ లెక్కలు సరి చూసుకుంటున్నది మీరు కేంద్రం కాదా? సో మూర్తి గారు, ఇందులో మంత్రి గారు చాలా తేలిక చేసేటువంటి ప్రయత్నము, దాటవేసేటువంటి ప్రయత్నము చేశారు. దీన్ని చాలా సార్లు నేను చాలా గౌరవంగా చెప్పాను. ఆయన ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రులు, ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళు కోరుకున్న పాలసీలు అమ్మఒడి చేయొచ్చు, ఇంకేదైనా కార్యక్రమం చేయొచ్చు, కానీ అన్ని రాజ్యాంగ పరిధిలో జరగాలి, చట్టం పరిధిలోనే జరగాలి తప్ప చట్టానికి అతీతంగా చేస్తామని అంటే అది సాధ్యం కాదు అనేటువంటిది మాత్రమే పయ్యావుల కేశవ్ వాదన. దానికోసమే పయ్యావుల కేశవ్ ప్రయత్నం ఇవ్వాలి. ఎవరైనా సరే ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ చట్టానికి లోబడే పనిచేయాలి, వితిన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఖచ్చితంగా నా ప్రయత్నం ఫలితాలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇవాళ రాష్ట్రం కూడా కేంద్రం రెండు కదిలాయి. చాలు, ఐఎమ్ హ్యాపీ. నా 50% జాబ్ అయింది, ఇంకా 50% చాలా ఉంది. 50% జాబ్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం నాకేదో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమో బుగ్గన రాజేంద్రనాథ్ గారి మీద కోపమో ఏం లేదు. వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరు నాకు శత్రువులు కాదు, రాజకీయంగా ప్రత్యర్థులు మాత్రమే. వ్యవస్థని సరిదిద్దేటువంటి ప్రయత్నం మొదలైంది, ప్రయత్నానికి ఫలితాలు కూడా రావడం మొదలైనాయి. ఇప్పటికీ ఇంకా ఎస్ ఇవి జరిగినాయి, మేము సరిదిద్దుతామని చెప్పుంటే నేను సంతోషపడి ఉండేవాడిని. ఏమి జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తుంటే మరింతగా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను, మరింతగా వ్యవస్థ మీద ఒత్తిడి పెంచుతాను. రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏమన్నారంటే ఢిల్లీ వెళ్ళామంటే వీళ్ళకి చెప్పి వెళ్ళాలా, ఎవరికి చెప్పి వెళ్ళాలి? అప్పుల కోసమే వెళ్తామా, కేంద్ర మంత్రుల దగ్గరికి కలవడానికి వెళ్తామా, రాజకీయం కోసమే వెళ్తామా? నీతి ఆయోగ్ సంబంధించినటువంటి నిపుణుల్ని, ఆర్థిక రంగ ప్రముఖులతో చర్చించడానికి వెళ్ళాను, నేను ఏదో ప్రైవేట్ దగ్గరికి వెళ్ళి చక్కర్లు కొడతానంటున్నారు, హోటల్లో ఉన్నానని ఎవరు చెప్పారు వీళ్ళకని అడుగుతున్నారు ఆయన. ఆర్థిక రంగ నిపుణులతో సమావేశాలకు వెళ్ళారట.
ప్రైవేట్ హోటల్లో ఉన్నారా లేదా ఢిల్లీకి వెళ్తున్నారని నేనైతే అనలేదు. మరి ఆయన ఎందుకు ఎవరి ఆరోపణ స్పందించారు నాకు అది తెలియదు. ఢిల్లీకి వెళ్ళింది వాస్తవం. కేంద్రానికి మీరు ఒక్కసారిగా మా దగ్గర నుంచి ఇంత మొత్తాన్ని ఒక్క సంవత్సరంలో మాకున్న పరిధి 40,000 కోట్లలో అప్రాక్సిమేట్లీ మీరు ఒక్కసారిగా ఈ 17,000 కోట్లు 10,000 కోట్లు కట్ చేస్తే మా ప్లానింగ్ దెబ్బతింటుంది. దయచేసి ఎస్ వీ హ్యావ్ ఓవర్ డ్రాన్ అనేది నౌ క్లియర్. లేదంటారా చెప్పమనండి. ఆయన మాటల్లోనే అర్థమైంది కదా. అది ఏమన్నాడు మంత్రి గారు, అదేదో తెలుగుదేశం పార్టీ ఓవర్ డ్రా చేసింది అంటే ఇంక ప్రతి దానికి గత ప్రభుత్వమేనా? రెండేళ్లు మీరేం చేస్తున్నారు? ఆ రోజు ప్రతిపక్షంలో మీరేం చేశారు? మీరే కదా పిఎస్సీ చైర్మన్. ప్రతిపక్షంలో మీకు అసంఖ్యాకమైనటువంటి బలం కూడా ఉండింది కదా ఆ రోజు. మీ నేత ఎందుకు మాట్లాడలేదు మీరు ఎక్సెస్ డ్రా చేశారని? ఇవాళ పయ్యావుల కేశవ్ ఒక వ్యక్తిగా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తప్పు చేస్తే ఆ రోజు అధికారులు మీరు ఎందుకు అడగలేదు? ఈ రోజు నేను అడిగిన ప్రశ్నని మీరు ఆ రోజు ఎందుకు లేవనెత్తలేకపోయారు? ఇవాళ మేల్కొన్నారు మీరు తప్పు చంద్ర ఆ రోజు ప్రభుత్వం చేసింది అని అడుగుతున్నారు. ఎవరు తప్పు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎక్సెస్ డ్రాయల్ జరిగింది అనేటువంటిది నేను స్వరం విప్పేంత వరకు మీరు కానీ కేంద్రం కానీ గళం విప్పలేదు. రెండేళ్ల పాటు మీరు ఎందుకు ఊరికే ఉన్నారు? ఆ ముక్క ఆ రోజే చెప్పు ఉండొచ్చు కదా. మీరు ఢిల్లీలో ఆర్థిక రంగ నిపుణులతో ఏమని కలుస్తున్నారు? ఏమని కలుస్తున్నారు? వెల్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తే ముందు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సలహాలు తీసుకోండి. ఈ రాష్ట్రంలో కొల్లబోయారా? మీరు ప్రపంచవ్యాప్తంగా తిరిగి చేసుకోండి, దానికి మాకు అభ్యంతరం లేదు. భారత రాజ్యాంగం ప్రకారం మీరు ఏం చేసినా కూడా మా మద్దతు ఉంటుంది. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మా సొంత నిబంధనలు మా సొంత రాజ్యాంగం ప్రకారం చేస్తామంటే ప్రశ్నిస్తూనే ఉంటాం, వ్యవస్థ మీద ఒత్తిడి తెస్తూనే ఉంటాం. ఖచ్చితంగా దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం ఈ ఈ భారత రాజ్యాంగం బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ ఏంటంటే ఈ స్వేచ్ఛ ప్రధానమంత్రికి ఎంత ఉందో నాకు అంతే ఉంది. కేశవ్ గారు, ఏంటి గవర్నర్ మీద కేసు పెట్టే అవకాశం ఇవ్వడం ఏంటి? అసలు వచ్చే 20 ఏళ్లలో మద్యం మీద వచ్చే డబ్బుల్ని తనఖా పెట్టి పూచీకత్తు పెట్టి ఇప్పుడు డబ్బులు తేవడం ఏంటి? ఇందులో రహస్యాలు ఏం లేవు, మామూలుగానే చేసామేమని బుగ్గన అంటున్నారు. మంత్రి గారు బయట మాట్లాడేదానికి అగ్రిమెంట్లో రాసుకున్నటువంటి దానికి చాలా తేడాలు ఉన్నాయి. ఆయన ఇప్పటికీ క్లాజ్ బై క్లాజ్ మనకు ఒకదో క్లాజ్ చెప్పాడు, ఆయనకి నేను ఒక క్లాజ్ చెప్తున్నాను. నేను క్లాజ్ 6.8 వీళ్ళు రాసుకున్నటువంటి ఎస్క్రో అగ్రిమెంట్ లో 6.8 లో ఏం రాసుకున్నారు? కాన్ఫిడెన్షియాలిటీ, ద ఎస్క్రో బ్యాంక్ షల్ కీప్ కాన్ఫిడెన్షియల్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇట్ అని పెద్ద పారాగ్రాఫ్ రాశారు. అంత మొత్తం చదవలేదు, కరెక్ట్ కూడా కాకపోవచ్చు. ఎందుకు? మీరు రాసుకున్న ఒప్పందం లేదు కదా, పయ్యావల కేశవ్ ఏదో చెప్పింది కాదు కదా. పయ్యావల కేశవ్ మొదటి నుంచి ఏం చెప్తున్నాడు? అయ్యా మీరు జీవోలు ఇచ్చారు. ఏమని ఇచ్చారు జీవో? ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వండి అని జీవో ఇచ్చారు. ఎస్క్రో చేయమని జీవో ఇచ్చారు. ఫలానా అధికారి సంతకం పెడతాడు అని ఇచ్చాడు. దాని ప్రకారం సంతకం పెట్టారా అని అడిగితే బాబే అగ్రిమెంట్ మాత్రం మేము చేయలేదు, గ్యారంటీ మేము ఇవ్వలేదు అంటాడు. గ్యారంటీ పత్రం నేను విడుదల చేశాను. అబ్బాయి అది గ్యారంటీ పత్రం కాదు, ట్రిగర్ పాయింట్స్ ఉన్నాయి, ఫలాంది చదువుకోండి. అంటే చిన్నపిల్లలకు చెప్తున్నారండి మీరు ట్రిగర్ పాయింట్స్ గురించి. సింపుల్ లాజిక్ మూర్తి గారు, నేను లేకపోతే మీరు మీ తమ్ముడు తరఫున పూచీకత్తు ఇచ్చారు. ఏమని పూచీకత్తు మీనింగ్? నా తమ్ముడు కట్టకపోతే నేను కడతాను అనే కదా మీనింగ్. సింపుల్ లాజిక్ పూచీకత్తు. వాళ్ళు ఏమంటారు? కట్టకపోతే అన్న పదం ఇస్ అ ట్రిగర్ పాయింట్. దాని మీనింగ్ అదే కదా. వీళ్ళు దాన్ని ఒక ఇంగ్లీష్ పదజాలం చేర్చారు. దానికి ఏంటంటే ట్రిగర్ పాయింట్ అంట. ట్రిగర్ పాయింట్ ఏంటి? ప్రభుత్వ కార్పొరేషన్ కట్టకపోతే ప్రభుత్వం గ్యారంటీ అమల్లోకి వస్తుంది అంటే అప్పటిదాకా అమల్లో లేదా? సి బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఇవాళ పయ్యావల కేశవ్ చెప్పింది ఒకటి కరెక్ట్ అయింది, రెండోది కూడా నేను కరెక్టా మీరు కరెక్టా అనేది మనిద్దరం కాదు డిసైడ్ చేయాల్సింది. ఇది ఖచ్చితంగా కేంద్రం కోర్టులోకి పోతుంది బాల్. మీరు మీరు తెరదీసినటువంటి ఈ పోకడ అనేటువంటిది మీరేదో ఆషామాషిగా చేశారు అని నేను అన్ను. బుగ్గన గారిని నేను పర్సనల్ గా నేను ఆపాదించడం లేదు. ఏ అధికారులు అయితే ఈ వ్యూహానికి ఎత్తుగడకి తెరదీశారో దానికి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా నాకున్నటువంటి పరిమితమైన నాలెడ్జ్ లో ఇది రాజ్యాంగం వీళ్ళకి ఇచ్చినటువంటి హక్కులకు మించి చేసినటువంటిది, చట్టంలో శాసనసభలో వీళ్ళకి ఇచ్చినటువంటి పరిధికి మించి చేసినటువంటిది. దీని మీద లాంగ్ రన్ లో చాలా డిబేట్ జరుగుతుంది, ఖచ్చితంగా వస్తుంది. రెండోది,
రాజ్యాంగంలో మీకు గవర్నర్ పదవుల్ని కాదుకునే ఉన్నటువంటి అధికారాన్ని కాదనడానికి మీరెవరు నేనెవరు? మీరు రాసింది తప్పు కాదా? ఏమని వైవర్ ఆఫ్ ది సావరిన్ ఇమ్యూనిటీ మీకు క్లియర్ గా చూపిస్తున్న క్లాజ్ 3.19 అంటే సార్వభౌమాధికార రక్షణని కూడా, అంటే గవర్నర్ గారికి సింపుల్ భాషలో చెప్పాలంటే గవర్నర్ గారి మీద ఎవరు కేసు పెట్టలేరు, భారత రాష్ట్రపతి మీద కూడా పదవిలో ఉన్న రోజులు పెట్టలేరు. వీళ్ళు ఏమిచ్చారు? ఈ డబ్బులు కట్టకపోతే గ్యారంటీ సూట్స్ కూడా ఫైల్ చేయొచ్చు గవర్నర్ గారి నుంచి రికవర్ చేయడానికి, ఆస్తులు తాకట్టు పెట్టడానికి. ఎట్లా సాధ్యం? ఎట్లా సమర్థించుకుంటున్నారు? గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి మీరు అన్నట్టు పదవిలో ఉన్నంత కాలం ఇమ్యూనిటీ ఉంటుంది, అందుకే కదా ఉంది కదా. గవర్నర్ గా పనిచేసిన కళ్యాణ్ సింగ్ గారు మాజీ యూపీ సీఎం గా అయోధ్య కేసులో ఉన్నప్పటికి కళ్యాణ్ సింగ్ గారు పదవిలో ఉన్నంత వరకు ఆయన ముట్టుకోవడానికి ఎవరు సాహసించలే, సిబిఐ గానీ ఏది కూడా. ఇప్పుడు గవర్నర్ గారి మీద సూట్ వేయించనున్నా, కేసు పెట్టొచ్చు ముఖ్యమంత్రుల మీద అయినా కేసు పెట్టొచ్చు, ట్రూ. కానీ గవర్నర్ మీద, భారత రాష్ట్రపతి మీద మాత్రం కేసులు పెట్టడానికి రాజ్యాంగ పరంగా పదవిలో ఉన్నంత కాలం వాళ్ళకి రక్షణ ఉంది. మరి అట్లాంటి దాన్ని సావరిన్ ఇమ్యూనిటీని కూడా మీరు వదిలేసుకుని కేశవ అబద్ధాలు చెప్తున్నాడు. అరే నేను డాక్యుమెంట్ లో ఉన్నది చదువుతున్నాను, నిజమా కాదా చెప్పండి, దానికి మీ భాష్యం ఏందో చెప్పండి, నా అభిప్రాయాన్ని నేను చెప్తాను. ఫైనల్ గా ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చాలా పెద్ద ఎత్తున చర్చకు తెర తీశారు మీరు ఈ రోజు. డెఫినెట్లీ దీని మీద చర్చ జరుగుతుంది, బ్యాంకులు సమాధానం చెప్పాలి. ఇప్పుడు బుగ్గన్ గారు ఏమంటున్నారు, మేం గ్యారంటీ ఇవ్వలేదు అంటున్నాడు. ఒక్క బ్యాంకర్ దగ్గరికి మీరు టీవీ కెమెరాను పంపించి అడగండి మీకు గ్యారంటీ ఉందా లేదా అని. మీ మనందరం కళ్ళారా చూసాం, సంవత్సర క్రితమే స్టేట్ బ్యాంక్ వీళ్ళకి చాలా కేటగారికల్ గా పెద్ద లెటర్ రాసింది, ఈ పరిస్థితుల్లో అయితేనే రుణాలు ఇస్తాం లేదు అని. దాని తర్వాత బ్యాంకులు అనేక షరతులు వీళ్ళకి పెట్టాయి, ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే పెడతాం, ఎస్క్రో ఇస్తేనే పెడతామని. అందుకనే మీరు జీవోలు ఇచ్చారు, వాళ్ళు బ్యాంకులు అడిగారు కాబట్టి మీరు జీవోలు ఇచ్చారు. జీవోలు ఇచ్చిన తర్వాత దాని ప్రకారం మీరు అగ్రిమెంట్లు చేశారు. ఇవాళ మేము అగ్రిమెంట్ చేశాం, గ్యారంటీ ఇచ్చాం, కానీ అది అమల్లో లేదు అని అంటారు. ఎట్లా అండి, ఎవరిని నమ్మిస్తారు? సామాన్యుడు కూడా పొద్దున్న లేస్తే కార్ లోన్ తీసుకుంటే పూచీకత్తు పెడతాము, చిట్టు పాడితే గ్యారంటీ ఇస్తాము, పక్కింటోడు పెడతాడు, నేను సంతకం పెట్టాను కానీ ఆ గ్యారంటీ చెల్లదు అని అంటే ఎట్లా? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ బుగ్గన. ఎస్, ఇప్పుడు బుగ్గన గారు విధిలేక ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా అది ఆయనకు తెలియాలి. బుగ్గన అమాయకుడు అని నేను అనుకోను. ఓ ఐఐటి స్టూడెంట్ లో చదివినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి అమాయకంగా మాట్లాడతాడైతే నేను అనుకోను. ఇవాళ వాస్తవాల్ని దాచేటువంటి ప్రయత్నం, కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం, ప్రభుత్వాన్ని చేసినటువంటి పనిని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇవాళ కేశవ్ చెప్పింది నిజమా, బుగ్గన్ చెప్పింది నిజమా అనేటువంటిది ఖచ్చితంగా రేపు కేంద్రం అనేటువంటి తేల్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు? ఇవాళ నేను చెప్పింది ఒకటి కరెక్ట్ అయింది, మీరు ఎక్సెస్ డ్రా చేశారు, ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. దీనికి కూడా డెఫినెట్ గా అప్రాపరియేట్ టైంలో కేంద్రం దృష్టిలోకి తీసుకెళ్తాం. మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు నా ఉద్దేశం మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టింది వ్యవస్థలో? ఇట్స్ అ బ్యూటిఫుల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నటువంటి వ్యవస్థ ఇండియాలో, భారత ఇండియన్ డెమోక్రసీలో. ఎస్, మన లోటుపాట్లు మనకెన్నో, ఒకడికొకడి ఎక్కడెక్కడ వెతకాలి అని చెక్ బెట్స్ పెట్టారు. సో ఇవాళ మీ గవర్నమెంట్ ఎవరు? ఖజానా మీద, మీ ఖజానా మీద మీ హక్కు ఏముంది? ప్రభుత్వానికి హక్కు లేదండి. సామాన్య మానవుడు అనుకోవచ్చు గవర్నమెంట్ డబ్బులని, గవర్నమెంట్ కాదు డబ్బులు, ప్రజల డబ్బులకి జవాబుదారి శాసనసభ. శాసనసభ ఇస్తేనే మంత్రులకు డబ్బులు. వీళ్ళు ఏం మాట్లాడతారు శాసనసభలో బడ్జెట్ పెట్టిన రోజు? ఐ బెగ్ ఏ సమ్ ఆఫ్ సో అండ్ సో మేబీ గ్రాంటెడ్ టు మీ అని. బెగ్ అంటే అర్థం ఏంటండి? శాసనసభని ఐ బెగ్, నాకు ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వండి అని నేను మిమ్మల్ని బెగ్ చేస్తున్నాను అని వీళ్ళు అనుమతి తీసుకుంటారు శాసనసభతో. అట్లాంటి వీళ్ళు శాసనసభకి వివరాలు పెట్టండి అయ్యా, శాసనసభ్యుడిగా వివరాలు చెప్పండి అయ్యా అని అంటే సంవత్సర కాలం తీసుకుంటారు. దాన్ని తీసుకెళ్లి నేను గవర్నర్కి ఫిర్యాదు చేస్తే కేశవ్ గారికి తెలిసి తెలిసి తెలియని నాలెడ్జ్ తో వెళ్ళాడు ఈయన, అంచడాబు పంచడాబు అదేం భాషనో నాకు అర్థం. మళ్ళీ ఆయన నాకు భాష గురించి చెప్తాడు, బిలో ది బెల్ట్ అంటాడు. ఆ భాష బిలో ది బెల్ట్ మొదలు పెట్టింది ఎవరు? మీరు కదా. ఇవాళ నేను క్లియర్ గా మిమ్మల్ని అడుగుతున్నటువంటిది ఒకటే, మీరు గ్యారంటీ ఇచ్చారా లేదా? మీరు ఇవ్వలేదు అని మీరు అంటున్నారు, మీ బ్యాంకర్ల చేత మా గ్యారంటీ లేదు అని మీరు చెప్పించగలరా? లేకు కేంద్రానికి మీరు అనుమతులు తీసుకొని అక్కర్లేదని మీరు అంటున్నారు. ఎస్, మీరు కేంద్రం అనుమతులు తీసుకోవాల్సిందే. మీరు గ్యారంటీలు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా కేంద్రం అనుమతులు తీసుకోవాల్సిందే. తీసుకోవాలా లేదా?
ఏ రూపంలో తీసుకోవాలి అనేటువంటిది చర్చ భవిష్యత్ కాలంలో బయటకు వస్తుంది. మీరు ఎంత క్లియర్ గా చెప్పారండి, మేము మీరు ఎస్క్రో అకౌంట్, మూర్తి గారు మీకు నాకు ఎస్క్రో అకౌంట్ అంటే అర్థం కావచ్చు, సామాన్యుడికి అర్థం కాకపోవచ్చు, కానీ చెప్పాలి ఎస్క్రో అని అంటే ఏంటి. నాకు మీ మీద నమ్మకం లేదు, కానీ మనం ఇద్దరం కలిసి ఒక వ్యాపారం చేస్తున్నాం, కానీ మీ పేరు మీద డబ్బులు వస్తాయి కాబట్టి నేను బ్యాంకర్కి అడుగుతాను, అయ్యా మా ఇద్దరు పేరు మీద ఎస్క్రో పెట్టండి, వచ్చిన దాంట్లో 60 పైసలు ఆయనకి ఇవ్వండి, 40 పైసలు నాకు ఇవ్వండి అంటే బ్యాంకుకి ఎప్పుడైతే డబ్బులు వస్తాయో మన వాటాల ప్రకారం పంచుతాయి. ఇవాళ ఎస్క్రో అకౌంట్ ఎందుకు చేసింది, ప్రభుత్వం మీద నమ్మకం లేక ఆ ఎక్సైజ్ డిపోలో డబ్బులు అమ్మగానే నేరుగా మా అకౌంట్ కట్టండి అని బ్యాంకులు అడిగింది, కడతామని మీరు ఒప్పుకున్నారు అగ్రిమెంట్ లో. డిపాజిట్స్ ఏమని, ఏఆర్ఈటీ ఆరిజినేటెడ్ ఫ్రమ్ సచ్ డిపోజ్ డైరెక్ట్లీ ఇన్ టు ది ఎస్క్రో అకౌంట్ ఆఫ్ ది బారోయర్ డైరెక్ట్లీ. మీరు తర్వాత ఏమన్నా ఒప్పందాలు మార్చుకున్నారా చెప్పండి, డైరెక్ట్ గా మీరు ఎట్లా ఇస్తారు. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, ఏది వచ్చినా కూడా ఖజానాలోకి రావాలి, ఖజానాలో నుంచి బయటికి పోవాలి. కోర్టుకి మీరేమో అదే చెప్పారు, ఎస్ ఈ డబ్బులు అన్ని ఖజానాలోకి వస్తున్నాయి, ఖజానాలో నుంచి బయటికి వెళ్తున్నాయి. మరి ఎస్క్రో ఎక్కడ చేశారు, బ్యాంకులకు మీరు చెప్పిన దాన్ని మీరు అమలు చేశారు అగ్రిమెంట్ లో, మీరు ఎస్క్రో అంటున్నారు, ఇక్కడ ఏమో ఎస్క్రో లేదంటున్నారు. జీతాలు ఎందుకు లేట్ అవుతున్నాయి మూర్తి గారు, జీతాలు ఎందుకు లేట్ అవుతున్నాయి, ఈ ఎస్క్రోలు చేయబట్టి కదా. వచ్చిన డబ్బు మీద మొదటి హక్కు ఎవడికి పోయింది, ఈ ఎస్క్రో వాడికి పోయింది, వాడి డబ్బులు వాడు జమ వేసుకుంటున్నాడు కాబట్టి 1వ తేదీ రావాల్సినటువంటి జీతాలు ఇప్పటికి 10వ తేదీకి పోయినాయి. ఇవాళ 8వ తారీఖు అండి, పెన్షనర్లకి జీతాలు ఎంతమందికి పెండింగ్ ఉన్నాయండి, గత 6 నెలల్లో రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, రిటైర్ అయిన రోజున వాళ్ళకి రావాల్సినటువంటి 5 లక్షల నుంచి 25 లక్షల వరకు రకరకాల స్టేజ్లో రిటైర్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ మీరు ఇచ్చారా. ఈ ప్రభుత్వానికి 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు సేవ చేసిన అధికారులకు మీరు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వరు, ఎందుకు ఎస్క్రూ చేశారు, మొదటి డబ్బులు వాళ్ళకు పోతున్నాయి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు, ఆ డబ్బులు మీరు కట్టలేకపోతున్నారు, ఎందుకు కట్టలేకపోతున్నారు, మీరు ఎస్క్రూ చేశారు, డబ్బులు నేరుగా వాడి అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. సో వాడి ఆ నెలకు సంబంధించినటువంటి డబ్బులు వాడి అకౌంట్లోకి పడిన తర్వాత మీకు మళ్ళా మిగిలిన సర్దుబాట్లు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదేదో కేశవ అర్థం కాని భాష మాట్లాడే ప్రయత్నం కాదు, ఇదంతా ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూసేటువంటిదే. ఫైనాన్స్ సబ్జెక్ట్ అంత ఈజీగా అర్థమయ్యేది కాదు, రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు అస్సలు అర్థం కావు. 100 కోట్ల రూపాయలు అండి, ఏదో 100 రూపాయలు 1000 రూపాయలు చూడడానికి మనం తలకిందులు అవుతూ ఉంటాం. నేను ఆర్థిక క్రమశిక్షణ తప్పకూడదు అనేటువంటిది నా ప్రయత్నం. ఎందుకు అనంటే వ్యక్తిగతంగా ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం మూలాన నేను నష్టపోయానని నేను అనుకుంటున్నాను. దాని అవసరం ఏంటి, ప్రాధాన్యత ఏంటి అని పయ్యావుల కేశవ్గా నేను గుర్తించాను. సో రాష్ట్రం కూడా ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఎట్లాంటి పరిస్థితులకు వెళ్తాయి అనేటువంటిది నేను కొన్ని స్టడీ చేసినప్పుడు ఎస్ దీన్ని మనం మాట్లాడాల్సిందే, దీంట్లో ఏ రాజకీయ కోణం లేదు, ఏ రాజకీయ ప్రయోజనం లేదు, ఎవరి మీద కోపం ద్వేషం లేదు, ప్రభుత్వాన్ని అడ్డంకులు క్రియేట్ చేసే ప్రయత్నం లేదు, గాడి తప్పుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థని సరిదిద్దేటువంటి ప్రయత్నమే. నేను తప్పు చేశాను అని అంటే రేపు కేంద్రం చెప్తుంది పయ్యావుల కేశవ గారు మీరు ఇచ్చిన లేఖలో ఏం లేదండి, బుగ్గన గారు చెప్తే వినను నేను, ఈ ప్రభుత్వం చెప్తే వినను నేను, మీరు చెప్పిన దాన్ని స్టడీ చేశాం ఏం లేదు అని నేనంటే కేంద్రం చెప్తుంది కదా ఎవరు కరెక్ట్, ఎంత మేరకు అని. ఇవాళ 17,000 కోట్లు కరెక్ట్ అయింది, 41,000 అకౌంట్లు లేవంటే మీరు ఎంత తేలిగ్గా చేస్తారండి, ఆ రోజు మీరు సమాధానం చెప్పుకున్నారా ఇవాళకైనా కానీ. దానికి కూడా మీరు ఏం చెప్పిన సమాధానం ఏంటి, చంద్రబాబు నాయుడు సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశాడు అకౌంట్స్ లో, 2 సంవత్సరాలు మీరేం చేశారు, సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ అయినప్పుడు ప్రతిపక్షంలో మీరేం చేశారు. ఆ రోజే ఇవాళ నేను అడిగిన ప్రశ్న మీరు ఆ రోజు అడిగి ఉండొచ్చు కదా, మీరు అకౌంట్లు సరిగ్గా చూపట్లేదు ఏంటండి, బిల్లు ఎవరి పేరు మీద ఉందో, శాంక్షన్ ఎవరి పేరు మీద ఉందో, ఓచర్ ఎవరి పేరు మీద ఉందో, సబ్ ఓచర్ ఎవరి పేరు మీద ఉందో మాకు తెలియడం లేదు అని సిఏజీ అధికారులు పిఏజీ అధికారులు రాశారు, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్. ఎట్లా సాధ్యం, మళ్ళీ ఆయన ఏమో తేలిగ్గా అది ఎట్లా కుదురుతుందండి, 400 రూపాయలు ఆయన అకౌంట్లో లేకపోతే నా అకౌంట్లోకి పొద్దున్న మారుస్తాం, మార్చి చూపించండి. రేపు పొద్దునకి ఇదిగో సరిదిద్దేశాం, ఎస్ పొరపాట్లు జరిగినాయి దాన్ని సరిదిద్దామని చూపించండి. లేఖలు రాశామంటారు, లేఖలు కాదు సరిదిద్దాం పిఏజీ నుంచి, ఎస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు లెక్కలు ఇచ్చింది మేము సంతృప్తి చెందామని వాళ్ళు లేఖ రాస్తారు కదా, రాయకపోతే మళ్ళీ పిఏసీ చైర్మన్ గా నా దగ్గరకు వస్తాయి కదా, ఇదిగో ఇక్కడ ఈ ప్రభుత్వం ఇంకా మాకు సమాచారం రాలేదు అనేది. ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేయొద్దు, వ్యవస్థలో పొరపాట్లు జరగచ్చు, లోటుపాట్లు జరగచ్చు, జరుగుండొచ్చు, మీరు అన్నట్టు గతంలో జరుగుండొచ్చు, ఇప్పుడు జరగచ్చు, జరుగుండొచ్చు, సరిదిద్దండి, జాప్యం కాకముందే సరిదిద్దండి,
కళ్ళు మూసుకుని కూర్చునేటువంటి ప్రయత్నం చేయద్దు. బుగ్గన గారికి నాలెడ్జ్ లేదు అని అంటే నేను నమ్మే వ్యక్తిని కాదు. ఖచ్చితంగా ఏం జరుగుతోంది అనేటువంటిది ఆయన తెలిసినా కూడా డిఫెండ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది కేంద్రం పరిధిలోకి పోయిన తర్వాత విషయాలు వెలుగులేక వస్తాయి. ఎవరు కరెక్ట్ అనేటువంటి తెలుస్తుంది. మీరు కేశవ్ గారు చిన్న బ్రేక్ అండి. బ్రేక్ తర్వాత మన మీరు రెస్పాండ్ అవ్వాల్సింది ఏంటంటే ఆర్టికల్ 361 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 361 ఇట్ కన్ఫర్స్ ఇమ్యూనిటీ టు ది ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ ఫ్రమ్ క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్ డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్. ఇట్ సేస్ నో కోర్ట్ కెన్ ఇష్యూ సమన్స్ టు ది ప్రెసిడెంట్ ఆర్ ఏ గవర్నర్ ఇన్ ఎనీ కేస్. ఏ కేసులోనూ కూడా సివిల్ క్రిమినల్ విషయాల్లో కేసులు నమోదు చేయడానికి సమన్ చేయడానికి రాష్ట్రపతి మీద గవర్నర్ మీద ఆయన పదవీ కాలంలో ఉన్నంతకాలం కుదరదు 361 ఆర్టికల్. ఆర్టికల్ 361 రాజ్యాంగానికి భిన్నంగా ప్రభుత్వం ఒప్పందం ఎలా చేసుకుంటుంది, బ్యాంకర్లు ఎలా సంతకం పెడతారు, నేషనల్ బ్యాంక్స్ అయితే ఆర్బీఐ ఎలా అలౌ చేస్తుంది, రాజ్యాంగ విరుద్ధమైన ఈ అగ్రిమెంట్లు చెల్లుతాయా? చిన్న బ్రేక్ తర్వాత మ్యూట్ చేసినట్టున్నారు మీరు జూమ్. సారీ ప్లీజ్. కేంద్రం దృష్టికి వెళ్తే కదండి మూర్తి గారు, ఓకే, కేంద్రానికి పంపించకుండా ఉండడానికే కదా దీన్ని అసెంబ్లీలో పెట్టలేదు. ఓహో, అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదు? Volume 5/2 ఏదైతే అసెంబ్లీకి స్టాండర్డ్ ఫార్మాట్ నేమ్ కాదు, భారత రాజ్యాంగం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అప్పులు కానీ గ్యారంటీలు కానీ ఈ పుస్తకంలో పొందుపరచాలి. ఎందుకు పొందుపరచలేదు? వ్యవస్థలు దృష్టి లేకపోతాయి, రాడార్ లేకొస్తాయి, ఇవన్నీ చదవబడతాయి. సో కేంద్రం దృష్టిలోకి ఈ అగ్రిమెంట్ లేదని ఈ నిమిషానికి కూడా మంత్రి గారు చెప్తున్నారు కదా. అప్పు వస్తే చాలు, ఎక్కడైనా సంతకం పెట్టే రకంగా సంతకం పెట్టినట్టుంది. పైగా ఆయన నన్ను కామెంట్ చేస్తుంది కేశవ్ గారికి తెలియలేదు అని. ఎస్, తెలివే లేదు. ప్రజల కోసం మీరు ఎన్ని మాట్లాడినా నేను మాట్లాడతా, కానీ నేను అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. మీరు చెప్పకపోతే కేంద్రం చేత చెప్పిస్తా. ఇప్పుడు ఎట్లా అయితే కేంద్రం చేత ఒత్తిడి పెట్టి మిమ్మల్ని 17,000 కోట్లు అడిగిచ్చాను, భవిష్యత్తులో ఇందులో ఉన్న తప్పులన్నింటికి కూడా మీరు సమాధానం చెప్పాలి. వ్యక్తిగా మీరు నన్ను పట్టించుకోకపోవచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీకు బలం ఉండొచ్చు, కానీ వ్యవస్థని పనిచేయించేటువంటి ప్రయత్నం మాత్రం నేను చేస్తా. నాకు ఎటువంటి భేషజాలు లేవు, దాంట్లో నాకు ఎటువంటి రాగద్వేషాలు కూడా లేవు. నాకు ప్రేమ కానీ కోపం కానీ కాదు, కానీ వ్యవస్థ పనిచేయాలి. మీరు ఇందాక బ్యూటిఫుల్ ప్రశ్న అడిగారు, భారత రాజ్యాంగం భారత రాష్ట్రపతికి గవర్నర్కి ఇచ్చింది అని. నేను రెండే రెండు లైన్లు చదువుతానండి, చాలా రెండు పారాగ్రాఫ్లు పెట్టారు. క్లాజ్ నంబర్ 3.19, వైవర్ ఆఫ్ సావరిన్ ఇమ్యూనిటీ అండ్ రీస్టేట్మెంట్ ఆఫ్ క్లెయిమ్స్ అనేది హెడ్డింగ్. దాంట్లో ఏం పెట్టారు? ద గ్యారంటర్ హియర్ బై అన్కండిషనల్లీ ఇర్రివోకబుల్లీ అగ్రీస్ దట్ ది ఎగ్జిక్యూషన్ అండ్ డెలివరీ ఆఫ్ దిస్ అగ్రిమెంట్. గ్యారంటర్ ఎవరిక్కడ? రాష్ట్ర ప్రభుత్వం. అన్కండిషనల్ గా, ఇర్రివోకబుల్ గా అంటే తిరిగి తీసుకోవడానికి వీల్లేని విధంగా కూడా ఈ అగ్రిమెంట్ పత్రాన్ని మీకు జారీ చేస్తున్నాను. దాంట్లో కిందకు వచ్చినప్పటికి ఏముంది? షెల్ అట్ ఎనీ టైమ్ క్లెయిమ్ ఇమ్యూనిటీ ఫ్రమ్ ఎనీ సూట్స్ ఎగ్జిక్యూషన్స్ అటాచ్మెంట్స్ అదర్ లీగల్ ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అదర్ అబ్లిగేషన్స్ హియర్ ఇన్ అండర్. నేను రక్షణ, రాజ్యాంగ రక్షణ కోరను అని మీరు అగ్రిమెంట్ లో రాశారు. ఈ అగ్రిమెంట్ మన అంటే సామాన్య ప్రజలకు అర్థం కావడానికి, అగ్రిమెంట్ ఎవరి పేరు మీద జరుగుతుందండి? భారత ప్రభుత్వంలో భారత రాష్ట్రపతి మీద. రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి గవర్నర్ పేరు మీద అగ్రిమెంట్లు చేస్తాయి. అగ్రిమెంట్ చేసినప్పుడు కనీసం బాధ్యత కదా, ఫిక్స్డ్ ఫార్మాట్ లో వెళ్ళాలి. మీరు ఏం రాస్తారు రేపు పొద్దున? క్లియర్ గా అడ్రస్ ఆఫ్ ది గ్యారంటర్ ఎవరు? క్లియర్ గా మీరే రాశారు ఎనక్షర్ లో కింద. మనం ఎట్లా అయితే రాసుకుంటాం కదండి, పలానా దస్తావేజ్లో ఈ భూమి కొలతలు ఇవి ఇవి అని. మీరు అడ్రస్, నోటీస్ ఎవరికి సర్వ్ చేయాలి, ఏమని రాస్తారు వీళ్ళు? అడ్రస్ ఫర్ ది నోటీస్, శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్. శ్రీ గవర్నర్ ఏమని పిలవాలి? హిజ్ ఎక్సలెన్సీ. మనం గవర్నర్ ని గౌరవించుకోకపోతే, ప్రభుత్వమే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవ అంటే మీ నిర్లక్ష్యపూరిత వైఖరి అనేటువంటిది అడుగడుగునా ఉంది. ఇది నిర్లక్ష్యం అనుకోవాలా, లేక మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకోవడమా? ఏ వ్యవస్థ మమ్మల్ని ప్రశ్నించదు, ప్రశ్నించజాలదు అనుకుంటున్నారా? నో. ఇండియన్ డెమోక్రసీలో బ్యూటిఫుల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. హిందీలో సామెత ఉంది, ఖుదా కీ గర్మే దేర్ హై మగర్ అందేర్ నహి అని. అంటే
దేవుడింట్లో ఆలస్యం ఉంది కానీ చీకటి ఉండదు అని మీరు పదే పదే ప్రస్తావించేటువంటి, దేవుడింట్లో ఆలస్యం ఉన్నట్టే ఇక్కడ వ్యవస్థల్లో కూడా ఆలస్యం ఉండొచ్చు కానీ అసలు జవాబుదారీ లేకుండా అయ్యేటువంటి ప్రయత్నం అయితే కుదరదు. నాకు ఇంకా నమ్మకం ఉంది వ్యవస్థల మీద. మీరు చేసినటువంటి లోటుపాట్లు అన్నింటినీ కూడా, ఈ అగ్రిమెంట్లు చేసుకున్నటువంటిది, ఈ గ్యారంటీలు ఇచ్చింది, ఎస్క్రోలు, మీరేమో పకడ్బందీగా చేసామని మీరు అనుకోవచ్చు. తక్షణం మీరు మీ మీ వాదాన్ని మీరు వినిపించండి, తప్పులేదు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి 17,000 కోట్లది ఎట్లా సమాధానం చెప్పుకుంటున్నారు, రేపు దీనికి కూడా వెళ్ళి మీరు అందరూ చెప్పుకుందరు. ఆ రోజు నిర్ణయిస్తారు ఎవరి వాదన కరెక్ట్. నేను చెప్పింది తప్పనుకోండి, ఎస్ ప్రజాక్షేత్రంలో నాకు అనిపించింది, నేను లేవనెత్తాను. దాని నుంచి వ్యవస్థ సరిదిద్దబడితే సరిదిద్దబడుతుంది. మరింత పటిష్టవంతంగా ఇవాళ మీరు చేసినటువంటి లొసుగులు ఏమన్నా దృష్టికి వస్తే వ్యవస్థ దేశానికి మొత్తం కూడా సరిదిద్దుతాయి. గతంలో జరిగింది కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఎన్నో వ్యవస్థలో లోపాలని సరిదిద్దింది. ఇవాళ దీంట్లో లోపాలని సరిదిద్దేటువంటి ప్రయత్నం జరుగుతాయి ఖచ్చితంగా. నేను ఒకటే అడుగుతుంది, మీరు చేసినటువంటి ఈ ఎస్క్రో అగ్రిమెంట్ల మూలాన జాప్యం అవుతున్నటువంటి విషయం కాదా? జీతాలు వాస్తవం డిలే అవుతున్నాయి, పెన్షన్లు డిలే అవుతున్నాయి, ధాన్యం అమ్మినటువంటి రైతులు క్యాష్ ఇచ్చి కొనుక్కోవాల్సినటువంటిది రైతులకు డిలే అవుతోంది. అనంతపురం జిల్లా లాంటి జిల్లాలు లేకపోతే మీరు ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీని కానీ పావలా మందికి ఇచ్చి 30 ఇవ్వలేకపోతున్నారు. ఉద్యోగస్తులకి ఎంత బకాయిలు ఉన్నారు చెప్పగలరా మీరు? మీరు చెప్పకపోతే నేను చెప్తా. తొందరలోనే ఉద్యోగస్తులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత బకాయి ఉంది అనేటువంటిది మీరు చెప్పకపోతే నేను చెప్తా. ఎట్లా ఎట్లా మీరు ఒప్పందాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఏదో మీరు అనుకున్నటువంటి 4 స్కీములు మేము చెప్పి, నేను 4 కాకపోతే 10 చేయండి ఎవరొద్దు అన్నారు. మీ బాధ్యతలు మీరు చేసి, మీరు చేయాల్సింది చేసి అదనంగా ఎంతన్నా చేయండి. వీ అప్రిషియేట్, వీ వెల్కమ్. కానీ జీతాలు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగులకు ఇవ్వకుండా, పెన్షన్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకుండా, రైతులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండా, ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వకుండా, డ్రిప్ స్ప్రింక్లర్కి డబ్బులు ఇవ్వకుండా ఎట్లా? సో డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతల్ని గుర్తు చేస్తాం, ఇవన్నీ వెలుగులోకి తెస్తాం. అంటే కేశవ్ గారు, చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పెట్టబోయే ఆనప్పాదిని కొనబోయే గేదె తినేసిందని ఇద్దరు నైబర్స్ కొట్టుకుని చేస్తే కోర్టుకు వెళ్ళినట్టు. ఇప్పుడు ఈ మద్యం 20 ఏళ్ల వరకు మద్యం అమ్ముతూనే ఉంటామని ఈ ప్రభుత్వం చెప్పడం, వచ్చే 20 ఏళ్ల పాటు మద్యం వెచ్చలవేడిగా అమ్మి తీరాలి అనే ఒప్పందం చెల్లుబాటు అవుతుందా? సార్ అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ప్రభుత్వం మారితే ఈ ఒప్పందాలు ప్రభుత్వం మీద ఎటువంటి బాధ్యత లేదు. ఎందుకు అనంటే శాసనసభకు తెలిపిన వాటి మీదే ఆమోదం ఉంటుంది. ఇప్పుడు మీరు నేను ఒక ప్రైవేట్ అగ్రిమెంట్ రాసుకుంటాం, అది రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటాం. వెల్కమ్ బ్యాక్. సో కేశవజీ, వచ్చే 20 ఏళ్ల పాటు మద్యం వెచ్చలవేడిగా అమ్మి తీరాలి అనే ఒప్పందం చెల్లుబాటు అవుతుందా? సార్ అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ప్రభుత్వం మారితే ఈ ఒప్పందాలు ప్రభుత్వం మీద ఎటువంటి బాధ్యత లేదు. ఎందుకు అనంటే శాసనసభకు తెలిపిన వాటి మీదే ఆమోదం ఉంటుంది. ఇప్పుడు మీరు నేను ఒక ప్రైవేట్ అగ్రిమెంట్ రాసుకుంటాం, అది రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటేనే దానికి విలువ, లేకపోతే ప్రైవేట్ ఒప్పందం ఏది? ఇవాళ ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ ఎవరు? శాసనసభలో ఉన్నటువంటి Volume 5 ఇక్కడ రావాలి. దీంట్లో మీరు కనపరచడం లేదు, కేంద్రానికి చెప్పడం లేదు. ఏంటి గ్యారంటీ? రేపు వచ్చే ప్రభుత్వం దీన్ని హానర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఖచ్చితంగా ఇది అనుమానాస్పదమే. నా వర్షన్ అయితే మాత్రం దీన్ని ఆమోదించాల్సినటువంటి బాధ్యత రేపు పొద్దున వచ్చేటువంటి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి పరిధిలో లేదు. ఎస్క్రూ చేయడం, ఎస్ మీరు బిల్లు తెచ్చారు, బిల్లులో ఎస్క్రూ చేసేటువంటి పదాన్ని పెట్టారు, తప్పకుండా ఆ బిల్లు కూడా కోర్టులో నిలబడుతుందా లేదా అనేటువంటిది కాలంలో టెస్ట్ ఆఫ్ ది టైం జరుగుతుంది. ఖచ్చితంగా జరగదు. అయితే మీరు అన్నట్టు ఎప్పటిదాకా మద్య నిషేధం ఉండదు అనంటే, వీళ్ళు ఇచ్చింది 2034-35 వరకు షెడ్యూల్ ఆఫ్ రీపేమెంట్ ఇచ్చారు క్లియర్ గా. దానికి కనెక్షన్ ఏ సంవత్సరం ఎంత కడతాము అనేటువంటిది రీపేమెంట్స్ ఇచ్చారు షెడ్యూల్. వీళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వమే 2034-35 వరకు పే చేస్తాం. ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి,
ఈ 2-3 సంవత్సరాలు ఎంత కడుతున్నారు తెలుసా వాళ్ళ అప్పులో? 3% మొదటి సంవత్సరం 21-22లో 3%, 22-23లో 4%, 23-24లో 5%. మీరు 100,000 రూపాయలు తెచ్చుకుంటే మీరు కట్టేది 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు. 100,000 ఎప్పుడు కట్టాలండి? తర్వాత ప్రభుత్వాలు కట్టేటట్టు షెడ్యూల్ తయారు చేశారు చూడండి. అంటే నేను 100,000 రూపాయలు తీసుకుంటాను, ఇది తీసుకోవడం కూడా 100,000 రూపాయలు ఏంటి? నేను ఇంకో 5 ఏళ్ళు పనిచేస్తాను, నాకున్నది 3 ఏళ్ళు ఈ ప్రభుత్వానికి, అట్లా నేను 5 ఏళ్ళు పనిచేస్తాను, నా కొడుకు ఇంజనీరింగ్ చదివాడు, వాడి ఆదాయం వస్తుంది, సో ఆ ఆదాయాన్ని నా ఆదాయాన్ని కలిపి మీరు నాకు ఇవ్వాలి 10 లక్షల రూపాయలు ఇవ్వండి, నేను నా జీవిత కాలంలో మాత్రం 100,000 రూపాయలు తీరుస్తాను, నా కొడుకు లేక భవిష్యత్తు వచ్చేటువంటి వాడు 9 లక్షలు ప్లస్ వడ్డీ తీరుస్తాడు అన్నట్టుగా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది చెల్లుబాటు కాదు అనేటువంటిది. ఏ డిపోలండి? నేరుగా ఈ డిపోల నుంచి వచ్చేటువంటి ఆదాయం. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ 1, వైజాగ్ 2, వైజాగ్ 3, ఈస్ట్ గోదావరి 1, ఈస్ట్ గోదావరి 2, వెస్ట్ గోదావరి 3, వెస్ట్ గోదావరి 2. ఇప్పటికీ ఈ డిపోల నుంచి కేవలం 10 డిపోల నుంచి వచ్చేటువంటి ఆదాయం నేరుగా వాళ్ళ అకౌంట్లోకి పోతుంది. దానికే ఇంత అతలాకుతలం అయిపోతుంది. రేపొద్దున ఇంకో 10 డిపోలు, ఆ తర్వాత ఇంకో 10 డిపోలు చేస్తే మరి ఏం జరుగుతుంది అనేటువంటిది. ఆర్థిక క్రమశిక్షణ మనం పాటిస్తేనే మరి బుగ్గన గారు చెప్పినట్టు అన్ని సవ్యంగా ఎక్కడ డివేట్ కాకుండా ఉంటేనే ఇన్ని ఒడిదొడుకులు వచ్చినాయండి. ఇవాళ కేంద్రంలో జీతాలు లేటు కావడం లేదే, పక్కనున్న హైదరాబాద్ రాష్ట్రంలో జీతాలు కావడం లేదే, ఆయన ఎందుకంటే ఆయన చెప్పారు మొత్తం దేశమే ఈరోజు అతలాకుతలం అయిపోయింది అని. కర్ణాటకలో జీతాలు లేటు కాలేదు, తమిళనాడులో కాలేదు, ఒరిస్సాలో కాలేదు, ఆంధ్రాలో కాలేదు, మహారాష్ట్రలో కాలేదు, ఢిల్లీలో కాలేదు, ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఎందుకు అవుతున్నాయండి? దీనికి సమాధానం చెప్పండి. ఎస్, కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చింది, దాని దుష్ఫలితాలు వచ్చాయి, దాని మేరకు మీకు నష్టం జరగకుండా కేంద్ర ప్రభుత్వం మీకు అదనంగా 2% వెసులుబాటును కల్పించింది. నాకు తెలిసి కోవిడ్ వలన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు క్యాష్ ఫ్లో పెరిగింది కానీ తగ్గలేదు. వాస్తవంగా యథావిధిగా జరుగుండుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ తగ్గుండేది. కోవిడ్ లేకపోయినా కూడా ఇంకా భయంకరంగా తగ్గుండేటువంటి పరిస్థితి. కోవిడ్ వలన వీళ్ళకి ఆర్థిక వెసులుబాటు, అదనపు ఆదాయం చేకూరింది, అదనపు వనరులు చేకూరాయి. ఆదాయం అని నేను వనరులు చేకూరాయి. ఖచ్చితంగా ఇది చెల్లుబాటు అనేటువంటిది ప్రశ్నార్థకమే. అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఎట్లానో ఈ బ్యాంక్ గ్యారంటీ కూడా అంతే, ఈ ఎస్క్రో అకౌంట్ అంతే. ఖచ్చితంగా ఇవి చెల్లుబాటు కావు, భవిష్యత్ తరాలు వీటిని ఆమోదించాల్సినటువంటి అవసరం లేదు. రేపొద్దున గవర్నమెంట్ వారితే దీనిని రెస్పాన్సిబుల్ గా చేయాల్సినటువంటి బాధ్యత లేదు, బికాస్ మీరు ఫ్రేమ్ వర్క్ లైక్ తీసుకురాలేదు. అది ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది కదా. రేపటి నుంచి చర్చ మొదలైంది. ఇప్పుడు ఇవాళ ఇంకా మన ఇద్దరు చేతిలో లేదు, ఇట్ ఈస్ ఇన్ టు ది ఓపెన్. మేధావులు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి, ఇవన్నీ పనిచేయడం మొదలు పెడతాయి. అంటే కేశవ్ గారు, ఇప్పుడు కొన్ని ఒప్పందాలు మీరు చేసుకుని వచ్చే ప్రభుత్వాల ఒప్పందాలు కనుక అమలు చేయకపోతే ఎలా అయితే కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి రామంటున్నాయో, అలాగే ఆర్థిక సంస్థలు, బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వనంటే ఎలా అంటున్నా? వచ్చే గవర్నమెంట్ ఆర్డర్ చేయకపోతే ఇప్పుడు నేను అదే అనేది, మీరు ఒక ఆర్థిక వ్యవస్థలో కొత్త పంతాన్ని మీరు ఎన్నుకున్నారు. ఇది ప్రమాదకరం. నేను ఎందుకు నేను ఇవాళ మాట్లాడుతున్నాను అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిస్థితి ఊహించగలను కాబట్టి నేను ఇవాళ చెప్తున్నా. మీరు ఎంచుకున్నటువంటి ఈ మార్గం సింపుల్ అండి. నేను 100,000 రూపాయలు తీసుకుని ఈ రోజు 3 రూపాయలు, వచ్చే సంవత్సరం 4 రూపాయలు, 5 రూపాయలు పే చేస్తాను, కానీ 999,900 రూపాయలు మాత్రం భవిష్యత్తు ప్రభుత్వాలు పే చేయాలి అనేటువంటిది న్యాయమా చెప్పండి మూర్తి గారు? సో ఆ ప్రభుత్వాలు ఎట్లా మనుగడ సాగిస్తాయండి? రేపు చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, ఆ తర్వాత ఇంకో రావచ్చు, ఆ తర్వాత జీవితకాలంలో ఎట్లా మనుగడ సాగిస్తాయి? 100 కోట్ల రూపాయలు చేసి 1 కోటి రూపాయలు ఇవాళ రీపేమెంట్ చేసి 100 కోట్లు భవిష్యత్ ప్రభుత్వాలు చేపట్టాలి, ప్లస్ వాళ్ళ ఆదాయ వనరులు మొత్తం సీల్ చేసేసి ఇవాళే కమిట్మెంట్లు ఇచ్చేసి ఖచ్చితంగా నాకు సంబంధించి ఈ అగ్రిమెంట్లు భవిష్యత్ తరాలకి చెల్లుబాటు అవుతాయి అనేటువంటిది అనుమానమే. ఎందుకు అనంటే శాసనసభకు ఖజానా మీద 5 ఏళ్ల పాటు పెత్తనం ఉంటుంది. మోడీ గారు 100 ఏళ్లకి ఆయన ఇవాళ ఖజానాని కమిట్ చేయలేరు. అవకాశం ఉంటే మోడీ గారు ఇంకోరు ఈ పాటికి చేసి ఉండేవాళ్ళు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది అది? వీళ్ళు ఎట్లా చేయగలుగుతారు సెక్యూరిటైజేషన్, భవిష్యత్ ఆదాయాన్ని పరిమితికి మించి? ఇప్పుడు సింపుల్ అండి, రైతు పోయి లోన్ తీసుకోవాలంటే ఏమంటాడు, ఎకరాకి 50,000 అనంతపూర్లో ఇచ్చేది లిమిట్ 50,000 అయ్యా, నీకు 5 ఎకరాలు ఉంది, 2,50,000 ఇస్తాను, దీనికి మించి ఇవ్వను. రైతుకి ఎట్లానో ప్రభుత్వానికి అట్లానే నిబంధనలు ఉన్నాయి.
నేను ఈ అగ్రిమెంట్ లో చూపించాను దాచిపెడతాను, రెండు బ్యాంకుల్లో మూడు బ్యాంకుల్లో తీసుకుంటాను, ఎట్లా సాధ్యము? మూర్తి గారు, బుగ్గన్ గారు, ఎస్, ఆయన ఇంటెలిజెంట్ కావచ్చు, మేధావి కావచ్చు, నాకు అభ్యంతరం లేదు. కానీ చట్టం ఒప్పుకుంటుందా లేదా అనేటువంటిది ప్రశ్నార్థకం. ఖచ్చితంగా ఇవన్నింటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కేంద్రానికి చెప్పాల్సినటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఇప్పటికి ఎట్లా అయితే కేంద్రం నుంచి లేఖలు వచ్చాయో, మీరు సమాధానాలు చెప్పకపోతే భవిష్యత్తులో కూడా కేంద్రం మీద ఒత్తిడి పెంచుతాం. ఫైనల్ గా రెండు క్వశ్చన్లు కేశవ్ గారు, ఫైనల్ గా రెండు క్వశ్చన్. ఒకటి, ఎంప్లాయీస్కి జీతాలు ఎందుకు రావట్లేదు? ఇలాంటి ఎస్క్రో అకౌంట్ల వల్లే మీరు అన్నారు. ఇదొకటే మద్యం మీద భవిష్యత్ ఆదాయం మీద చేసుకున్న ఎస్క్రో అకౌంటేనా? మరిన్ని ఎస్క్రో అకౌంట్లు ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ అంటే రూపాయి రాక రూపాయి పోక, ఖజానాకు రూపాయి రాక తెలియకుండానే ఎటో పోతుందంటే మరి జీతాలు కష్టమే మీరు అన్నట్టు. మరిన్ని ఎస్క్రో అకౌంట్లు ఉన్నాయా? ఒకటి. లాస్ట్ క్వశ్చన్, చెప్పండి చెప్పండి, దీన్ని చెప్పండి. మీరు అడిగినట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను అనేక ప్రశ్నలు ఇంకా నాకు సంబంధించాను, నేను నాకు సమాధానాలు రాలేదు. ఎస్క్రో అకౌంట్లు ఉన్నాయా అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పీడీ అకౌంట్లు ఎన్ని ఉన్నాయని అడిగితే ఒక మూడు నెలల తర్వాత నాకు వచ్చింది, వాటిని పరిశీలిస్తుంది. ఎస్క్రో అకౌంట్లు ఉన్నాయా, ఇంకా ఏదో కార్పొరేషన్లలో, ఇప్పుడు ఇది ఒక కార్పొరేషన్లో చేసిన కమిట్మెంట్, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 60 కార్పొరేషన్లు ఉన్నాయి. ఎన్ని కమిట్మెంట్లు చేశారు, ఎన్ని దగ్గర లోన్లు తీసుకున్నారు, నాకు కొన్నే తెలుసు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ది, నేను ఇవాళ స్టడీ చేసే ప్రయత్నం చేస్తున్నాను దాన్ని. నేను ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తిని కదండి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టు 4 లక్షల మంది యంత్రాంగం నాకు లేరు కదా. ఒక వ్యక్తిగా నేను చేయగలిగింది, ఈ సంవత్సర కాలం పాటు నేను కొంత పరిశోధన చేయగలిగితే నాకు ఇవన్నీ దృష్టికొచ్చినాయి, నేను తీసుకొచ్చాను. ఇంకా కొన్ని కార్పొరేషన్లు స్టడీ చేస్తున్నా. లేదు, నేను అడిగిన ప్రశ్నలకు వెళ్ళి సమాధానం చెప్పారనుకోండి, నాకు ఇంకా తేలికవుతుంది. లేదు, ఇదే ప్రశ్నల్ని రేపు కేంద్రం నుంచి అడిగించేటువంటి ప్రయత్నం చేస్తాం. లాస్ట్ క్వశ్చన్ కూడా దీంతో లింక్ ఉన్నదేనండి. మీరు చెప్పింది, మీరు ముందు క్వశ్చన్స్ రైట్ చేస్తే గౌరవ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు అన్నారు, పయ్యావుల కేశవ్ గారు మీరు పర్సనల్ కెపాసిటీలో ఎందుకు, మీరు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ హోదాలో ఉన్నారు, అఫీషియల్ కెపాసిటీలో మీరు అడిగితే ప్రభుత్వంలో ఏ అధికారి మీకు ఫైల్ ఇవ్వరు అన్నారు. సో మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా లేఖ రాసినట్టున్నారు నాకు తెలిసి, గవర్నమెంట్ టు డిస్క్లోజ్ బ్యాంక్ లోన్ డీటెయిల్స్. సో ప్రిన్సిపల్ సెక్రటరీ మీకు ఇచ్చారా? లేదు, ఇదే సంవత్సర క్రితం అడిగాను, మళ్ళీ మంత్రి గారు చెప్పిన తర్వాత మంత్రి గారు చెప్పారు మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పి రాశారు, ఇప్పటిదాకా లేదు. వస్తుందన్న నమ్మకం నాకు లేదు. సో మీకున్న ఆప్షన్ కేంద్రాన్ని అడగడమే. ఎస్, ఇప్పుడు నేను అచేతనంగా అయితే కూర్చోలేం కదా మూర్తి గారు, చూస్తూ కూర్చోలేం కదా. భారతదేశంలో డెమోక్రసీ ఉన్న బ్యూటీని అర్థం చేసుకోగలిగిన వాడిని, నాకున్న అవకాశాలు ప్రతి దగ్గర నేను పరిశోధిస్తూనే పరిశీలిస్తూనే ఉంటాను, ప్రయత్నిస్తూనే ఉంటాను. నాకు మీరు ఇవ్వలేదు, మీరు నన్ను బ్లాక్ చేశారు. ఎస్, నేను ఒక మార్గాన్ని నేను ఎంచుకున్నాను. నేను ఎస్, ఐఎమ్ హ్యాపీ. నాకేదో ఇది విజయమా ఇంకోట కాదు, ఇట్స్ అ సింపుల్ థింగ్. వ్యవస్థలో నేనున్నా తప్పు చేస్తానండి, నా పక్కన ఉన్న నాకు చూపిస్తే నేను థ్యాంక్ యూ, సారీ బ్రదర్, థ్యాంక్ యూ, బాగా గుర్తు చేశారు అనేటువంటిది. బుగ్గన్ గారు ఆ స్పిరిట్ లో తీసుకుంటే నేను సంతోషపడతాను. జరిగాయి, అవి కరెక్టా కాదా అని మొండిగా డిఫెండ్ చేసుకుంటూ పోయేటువంటి ప్రయత్నం చేయడం కన్నా జరిగాయా లేదా అనేటువంటిది మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు చేసుకోకపోతే కేంద్రం పరిశీలన చేయించేలా మాత్రం ఖచ్చితంగా నా ప్రయత్నం కొనసాగుతుంది, చేస్తాను కూడా. ఓకే, థ్యాంక్ యూ. దాంట్లో ఎటువంటి నాకు ఎవరి మీద ద్వేషంతో మాత్రం కాదు, వ్యవస్థని సరిదిద్దే ప్రయత్నం చేయాలి, ఎవరో ఒకరు చేయాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ కేశవ్ గారు. ఇది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, టీడీపీ సీనియర్ లీడర్ పయ్యావుల కేశవ్ గారితో ఇంటర్వ్యూ. మరింత అదే మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.